करोना वल्ल चाला नष्टपोयिन सिनी परिश्रम इप्पुडिप्पुडे कोलुकुंटुन्न तरुणंलो एपी प्रभुत्वं टिकेट रेट्लु तग्गिंचडं वివాదాస్పదమైంది. ప్రభుత్వంతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నా పరిస్థితి ఓ కొలికి రావడం లేదు. దీనిపై రోజుకో సినీ ప్రముఖుడు మాట్లాడుతున్నారు. తాజాగా ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో స్పందించిన తీరు వేసిన సెటైర్లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు తగ్గించడంపై స్పందిస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశారు. ప్రియమైన గౌరవనీయులైన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిగారు అని పదే పదే పేర్కొంటూ ఆయనకు పలు ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలని ఆర్జీవీ కోరారు. సినిమాలతో పాటు ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో సర్కారు పాత్ర ఎంత మేరకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. గోధుమలతో పాటు బియ్యం, కిరోసిన్, వంట నూనె వంటి సరుకుల కొరత ఉన్న సమయంలో సర్కారు కల్పించుకొని కనిష్ట ధరలను లేదా సరైన ధరలను నిర్ణయిస్తాయి అన్నంత వరకు తనకు తెలుసని ఆర్జీవీ చెప్పారు. అయితే ఈ అంశం సినిమా టికెట్ల ధరలకు ఎలా వర్తిస్తుందని ఆయన నిలదీశారు. అసలు సినిమా టికెట్ల ధరను సర్కారే నిర్ణయించే విధంగా దారితీసిన పరిస్థితుల గురించి వివరించాలని పేర్ని నానిని కోరారు. రైతులు నష్టపోతున్న సమయంలో వారికి మద్దతు ధర ప్రకటించి పంటలు వేయడాన్ని ప్రోత్సహించినట్లుగానే సినిమాలకు నష్టాలు వస్తే కూడా రాయితీలు ఎందుకు ఇవ్వరు అని ఆయన ప్రశ్నించారు. పేదలకు కూడా సినిమాలు చాలా అవసరమని మీరు భావిస్తే విద్య, వైద్య సేవలకు రాయితీ ఇస్తున్నట్లు సినిమాలకి రాయితీ ఇవ్వాలి కదా అని అన్నారు. పేద ప్రజలకు బియ్యం, పంచదార అందించడానికి రేషన్ షాపులు ఉన్నాయని, అచ్చం అలాగే రేషన్ సినిమా థియేటర్ల ఏర్పాటును పరిగణలోకి తీసుకొని అటువంటి ఆలోచనలు చేస్తారా అని ఆయన ఎద్దేవా చేశారు.